సీఎం రేసులో ఉన్నానని మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. సీఎం పదవికి తనతో పోటీ పడుతున్న కేపీసీసీ చీఫ్ డికే శివకుమార్తో ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారాయన. తాను 100% సీఎం అభ్యర్థినేనని ఇప్పుడున్న పరిస్థితుల్లో తనతో పాటు డికే శివకుమార్ సీఎం పదవికి పోటీ పడుతున్నారని ప్రస్తావించారు. మేలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను కోలార్తో పాటు వరుణ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పోటీ చేస్తానని సిద్ధు తెలిపారు. డికే శివకుమార్తో తనకు మెరుగైన సంబంధాలే ఉన్నాయని హైకమాండ్ సూచనలతో పాటు ఎమ్మెల్యేల అభిష్టం ప్రకారం సీఎల్పీ నేత ఎంపిక ఉంటుందని అన్నారు. ఇక ఇవే తన చివరి ఎన్నికలని సిద్ధరామయ్య మరోసారి చెప్పారు. ನಾನು ಸಿದ್ದರಾಮಯ್ಯನವರು ಏನು ಮಾತಾಡ್ತೀವಿ ವಾಸು ಏನು ಮಾತಾಡ್ತಾರೆ ಅಂತ ದೇಶದ ಜನ ನೋಡಬೇಕು. ನಾನು ನೋಡಿ ನಾನು ಕೇಳಿದೆ ಫಸ್ಟ್ 105 ಜನ ಅಂದ್ರು ಅದಕ್ಕೆ ನಾನು ಇಲ್ಲಿಟ್ಟೆ ಇಲ್ಲಾಂದ್ರೆ ಪಕ್ಕದಲ್ಲೇ ಇಡ್ತಿದ್ದೆ ಹಾಲಲ್ಲಿ ಹೋಗಿ ನೋಡ್ಕೊಂಡು ಬಂದೆ ಈಗ ಕ್ಲೀನ್ ಮಾಡ್ಸಕ್ ಆಗ್ತದೆ ಅಂತ. ಏನು ನೀವು ಒಬ್ಬರೇ ಅಲ್ಲ ಕಿಶನ್ ಕಲಿಯದರು ಕೂಡ.